నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య తెలంగాణలో ఎన్నికల జోరు చాలా ఫాస్ట్గా ఉంది ఏ పార్టీ పార్టీ ప్రచారంలో చాలా ముందుకెళ్తున్నారు మరి తెలంగాణలో రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశం ఉంది బీజేపీయా బీఆర్ఎస్ ఆ కాంగ్రెస్సా మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చాలాసాన్ శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం 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 సో వెరీ సూన్ తెలంగాణలో ఎన్నికలు రాబోతున్నాయి ఏ పార్టీ కాబట్టి నేను ముందంటే నేను ముందని పోటీ పడుతూ ప్రచారంలో జోరుగా సాగిపోతున్నారు మరి రాబోయే ఎన్నికలకు సంబంధించి ఎవరు ముందు ముందంజలో ఉండబోతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆ బీజేపీ అందుముందు గవర్నీలు మాజీ ఎంపీ జగడ్పాటి రాజగోపాల్ గారు లగడపాటి రాజగోపాల్ గారు సర్వేలు పెడతా ఏదో చెప్తా ఉంటే జనాలు ఎవరైనా నమ్మొద్దండని చెప్పి స్పష్టంగా నేను అన్ని టీవీలో చెప్పాను అలాగే సోషల్ మీడియాలో కూడా చెప్పింది ఎనభై స్థానాలు పైగా తెలు తెలంగాణ రాష్ట్రం నెగ్గే అవకాశం ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా నలభై సరే రెండు వేల పద్నాలుగులో కూడా దురదృష్ట నేను చెప్పినాన్ని అవుతానని నా ప్రతిపది నేను చెప్పను సర్వేలని ఒక ఐదు ఆరు సర్వే సంస్థలు కానీ మిత్రులు కానీ ఉండటం వల్ల వాళ్ళు సర్వే అసలైన సర్వే వివరాలు కొంతమంది తెలియజేయటం వల్ల నేను పేర్లు సంస్థల పేర్లు చెప్పలేకపోవచ్చు కానీ పైగా నాకున్న సమాచారం ద్వారా విస్తృత విస్తృతపరచం ద్వారా ఇంతకుముందు టీఆర్ఎస్ డెబ్బై నుంచి డెబ్బై నాలుగు స్థానాలను ఎగ్గిపోతుంది నెల రోజుల క్రితం కానీ కాలం గడిచిన కొద్దీ కాంగ్రెస్ పార్టీ స్పీడ్ చాలా ఎక్కువైంది సామాన్యమైన ప్రజానీకంలో ఎక్సెప్ట్ ఈ పథకాలు వచ్చే పెన్షన్ కానీ రైతుబంధు కానీ వచ్చే ఈ కొన్ని గ్రూపులు తప్ప మిగతా చోట్ల ఏదైతే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో చాలా బలీయంగా ఉంది బాగా బలీయంగా పెరుగుతుంది ఇది కన్సాలిడేట్ అవుతుంది ఓకే ఇంతకుముందు బీజేపీకి రెండు వైపులా చీలిపోయింది కొన్ని స్థానాలు ఉత్తర తెలంగాణలో కొన్ని స్థానాల్లో తప్ప బ్యారింగ్ ఫ్యూ సీట్స్ ఇన్ హైదరాబాద్ అని తప్ప మిగతా చోట్ల యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కాంగ్రెస్ వెళ్తుంది సందర్భం కల్ప కనపడుతుంది అది దాదాపు కాంగ్రెస్ లోయస్ట్ ముప్పై ఏడు స్థానాల నుంచి హయ్యస్ట్ యాభై నాలుగు స్థానాలు కొన్ని రేరు తీసేయండి ఇరవై రావచ్చు లేదంటే డెబ్భై నాలుగు కాంగ్రెస్కి పోవటం కానీ ఇన్ జనరల్గా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఇవాళ అంటే ఇప్పుడు నవంబరు ఫస్ట్ వీక్ నాటికి దాదాపు యాభై యాభై ఒక్క స్థానాల వరకు వెళ్ళే అంటారు అంటే ముప్పై నుంచి అక్కడ పయనిస్తుంది గ్రాఫ్ ఇలా ఉందండి ఏదైతే భారత రాష్ట్ర సమితి గ్రాఫ్ పడిపోతా ఉంది ఓకే ఈ నేపథ్యంలో అన్లెస్ అది పోల్ మేనేజ్మెంట్ సిస్టమ్ కానీ లేదంటే ఈ స్కీమ్స్ కాంగ్రెస్ పార్టీ ఆరు స్కీమ్లు అయితే ముందుకు వస్తున్నారు జనం ఏమనుకున్నారంటే టీఆర్ఎస్ పోతే మనకి స్కీములు దావు కదా అనుకుంటున్నారు మేము కూడా ఉన్నా వీళ్ళు కూడా ఇస్తారనే భావనగా ప్రజల్లోకి వెళ్ళిన సందర్భంలో దాన్ని ఎలాగ పోల్ మేనేజ్మెంట్ చేయాలి ఇంకా అదనంగా మేము ఐదు వేలు స్కీమ్ ఇస్తాం ఐదు వేల నూట రూపాయలు ఇస్తామని చెప్పి కేసీఆర్ గారు పెన్షన్ పెంచుతాం దశల వారీ కానీ ఏం చెప్తున్నా అని గ్యాస్ బండ్ కూడా నాలుగు వందల రూపాయలకి ఇస్తాను సందర్భంలో ఈ ఈ మధ్యన ఈ రెండింటి మధ్యన పోరాడం జరుగుతుంది నిజంగా కనుక టీఆర్ఎస్ కనుక ఆ చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు ఎనభై స్థానాలు వచ్చినా ఆశ్చర్యపడొద్దాన్ని మీ సర్ప్రైజ్ కానీ టీఆర్ఎస్ కనుక అది అరెస్ట్ అంటే దాన్ని పోలి మేనేజ్మెంట్ ద్వారా కానీ ప్రజల్లో బలంగా తన వల్ల రేట్లు పెరగలేదు ఉత్తర భారతీయ జనతా పార్టీ గ్యాస్ బండ్ పెంచింది వాళ్ళు ఆయిల్ ఏమో గారు పెంచుతున్నారు లేదా ఇంకో వాళ్ళకి గెలిపిస్తున్నారని వాదన కనుక తీసుకెళ్ళగలిగి బలింగా కనుక పోల్ మేమెంట్ చేయగలిగితే కాంగ్రెస్ పార్టీ కన్ఫైన్ అవ్వచ్చు ఉంటే నలభై యాభై నాలుగు లేదని ఎనభై వెళ్ళిపోతుంది అండి ఒకవేళ ప్రజెంట్ సిచ్యుయేషను ఇక ఉత్తర భారతీయ జనతా పార్టీ కొంచెం చెప్పుకుంటే సింగిల్ డిజిట్లో ఉంటుందండి మీకు ఎందుకు చెప్పాను ఇప్పుడు మహబూనగర్లో నారాయణ్ నారాయణపేట మహబూనగర్ కల్లగుర్తి ఇంకో సీట్ని ఈ నాలుగు సీట్లలో వాళ్ళు గద్వాల్ ఇప్పుడు అరుణ్ గారికి సీటు కొంచెం ప్రాబ్లం ఉందనుకోండి పోటీ ఇస్తున్నారు కలగుత్తులో కొంచెం లేదా ఇంకో చోట ఒక సీట్ నెగ్గే అవకాశం ఉండవచ్చు ఉండకపోవచ్చు ఓకే అలాగే నల్గొండలో జీరో అండి ఆ సంకినాని వెంకటేశ్వరరావు గారు ఒక సీటు ఆయన పోటీ చేస్తే ప్రభావం చూపించవచ్చు ఖమ్మంలో గుండుసున్న వరంగల్ జిల్లాలో పరకాలు కానీ కొన్ని చోట్ల మాత్రం కట్టిగా పోటీ ఇస్తున్నారు వరంగల్ జిల్లాలో ఒక సీటులో రెండు మూడు స్థానాలు ఎందుకంటే ఇంతకుముందు వందల హిందూ మహాసభ కానీ లేకపోతే జనసంఘ్ కానీ అరవైలో నెలిగింది అక్కడ వరంగల్లో ఇప్పుడు కాదండి డెబ్బైలో కూడా నెక్కిన సందర్భాలు ఉన్నాయి ఎనభైలో కూడా అందువల్ల అక్కడ వరంగల్లో మాత్రం ఆ బీజేపీ అలా ఉంటే హుజురాబాదు దుబ్బాక కోరుట్ల ఇంత తెలివిగా అంటే ఇక్కడ వాళ్ళ పార్టీ బీజేపీ పార్టీ ఏం చేసిందంటే నలుగురు ఎంపీలు కిషన్ రెడ్డి గారిని మాత్రం ఎన్నికల్లో పోటీ చేయించుకుని ఎలా అధికారం రాదు ముగ్గురు బీసీఎస్టీ ఎంపీలు ఉంటాయి ఎవరు అరవింద్ గారిని అసెంబ్లీ దింపింది మన బండి సంజయ్ గారిని అసెంబ్లీ దింపింది సోయం బాబురావు కానీ ఆ సిమ్లు దింపి చూడండి విచిత్రన్ని కాదు చాణక్యం ఉండే కే కిషన్ రెడ్డి కాదు అనుకుంటాం ఈసారి కేంద్రంలో ఎలాగో బీజేపీ అధికారానికి వస్తాం సేఫ్ అందుకని సరే ఏదేమైనా సరే వాళ్ళ మొత్తం ఈ చూసుకుంటే మాత్రం బీజేపీకి సింగిల్ డిజిట్ స్థానాలే వస్తాయి ఎంతటి చేసుకున్నా అది దాటడం అనేది చాలా కష్టం దాటితే గొప్ప విజయం సాధించినట్టే కానీ ఇవాళ ఆ పరిస్థితుల్లో కేటీఆర్గా గారు ఈ ట్రై ఈజ్ లెవల్ బెస్ట్ కానీ సామాన్యమైన పబ్లిక్ నుంచి దూరం అయ్యారనిపిస్తుంది ద వ్యవహార శైలి ఎందుకంటే ఆయనకి వర్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి కేసీఆర్ గారు విషయం గారు కేటీఆర్ గారు అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయన చూసే పరిస్థితి హరీష్ రావు గారిని చూడాలని హరీష్ రావు గారు ఎందుకని ఈసారి ఎన్నికలు పెట్టినా బాగా అంత భయంకరంగా ఏమొచ్చినా అరవై శాతం లోయస్టు డెబ్బై శాతం కూడా ఆయనకే ఓటింగ్ వచ్చి పడే అవకాశం కనపడుతుంది లక్ష మెజార్టీ కనీసం డెబ్బై ఎనభై వేల లక్ష లక్ష పద్దెనిమిది వేల అస్టైమ్ అంతకుముందు లక్ష ఎనిమిది వేలు ఈసారి ఎందుకని వెళ్తున్నారంటే ప్రజల్లో సంబంధాలు పెట్టుకుంటారు బీజేపీ యాక్చువల్గా సంఘటనలన్నీ వెళ్తున్నాయి బీఆర్ఎస్ మాత్రం ఆ ప్రజలతో తను టచ్ కోల్పోయిన విషయం గమనించుకుంటే మాత్రం అది ఎందుకు పడిపోతుందని అర్థమవుతుంది కానీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ మాత్రం కాంగ్రెస్ రాకుండా ఉంటాయని చూస్తారండి బీఆర్ఎస్ ఇచ్చిన పర్వాలేదు కానీ కాంగ్రెస్ రాకూడదు తన 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 సీట్లు పెరగాలి కానీ కాంగ్రెస్ రాకూడదు తెలంగాణ దక్కన్ పీఠంలో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ఛత్తీస్గఢ్కి కర్ణాటక అనుసంధానం చేయించడానికి ఇష్టపడరు ఆ మ్యాప్లో దాన్ని చూడటానికి ఇష్టపడరు దానికోసం ఏమైనా చేయగలుగుతున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు కాదు లెటర్స్ వెయిటెన్స్ చేయండి బట్ నా అభిప్రాయం ప్రకారం వాళ్ళ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ పోటాపోటీగా ఉన్నాయి కానీ ఇంతకుముందు చెప్పిన కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పైకి పెరుగుతూ ఉంది బీఆర్ఎస్గా బీఆర్ఎస్ పార్టీ పడుతూ ఉంది ఒకళ్ళు దీన్ని అరెస్ట్ చేసి మళ్ళీ అది పైకి వెళ్తుందో లెటర్ వెయిటెంట్స్ చేయండి లాస్ట్ మీట్లో పోస్ట్ మెయిన్ బట్టి మిగతా బట్ల ఆధారపడుతుంది కానీ ప్రజల్లో మాత్రం యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ విపరీతంగా ఉంది ఓకే సో మంత్ కూడా టైం లేదు నాకు రిజల్ట్స్ నవంబర్ అంటే ఇంకో పద్దెనిమిది రోజులు పద్దెనిమిది రోజులు పదిహేడు అంటే రెండు వారాలు పైబడి ఎన్నికలు ఉన్నాయి మూడు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి అందువల్ల ఎక్కువ లేదు లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్లో పోల్ అమెంట్మెంట్ చేసిన కొంత ఇంపాక్ట్ ఉంటుంది ప్రజలందరూ గనక చక్కగా కనెక్ట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లే అవకాశం ఉంది బీజేపీ గనక వాళ్ళు ఎలాగో వాళ్ళు చేస్తూ ఉంటారు మిగతా ఇంపాక్ట్ ఎలా ఉన్నా సరే టిఆర్ఎస్ మాత్రం తను కనుక చెప్పుకోగలిగితే చేసింది ఎందుకంటే నీళ్లు నియామకాలు నిధులు వీటి మీద ఉద్యమం సాగినప్పుడు వాళ్ళందరూ అసంతృప్తి ఉన్నారు వాళ్ళందరూ నిజంగా మంచి పనులు చేయలేదని కాదని వాళ్ళ సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కడ తీసుకెళ్లారండి తొమ్మిది లక్షల పదిహేను వందల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు అంటే దాదాపు నాలుగు లక్షలు నీళ్ళు వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కలపడం జరిగింది బీయింగ్ అడ్వాంటేజ్ హైదరాబాద్ అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు గారు పునాదేయటం రాజశేఖర్ గారు ముందు తీసుకెళ్ళటం దిస్ డిఫరెంట్ ఇష్యూ నోబడి కెన్ డెనైట్ కానీ రెండు లక్ష నలభై ఎక్కువ వేల సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ టూ ట్వంటీ ట్వంటీ త్రీ మార్చి నాటికి ఇంకొక ఎనిమిది తొమ్మిది లక్షల మంది డిపెండెంట్ దీని మీద ఆధారపడి వాళ్ళకి వాళ్ళకి ఉత్తీర్ణి కల్పించటం టెమండస్ జాబ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదండి మన మిషన్ బైగీరి దా వీటి కూడా చాలా ఉపయోగం జరిగింది ఒక కాళేశ్వరం మాత్రం డెఫినెట్గా అది కేసీఆర్ గారు ఎన్నుకున్న ఎంచుకున్న దాంట్లో ఆయన ఏదో ట్వంటీ పర్సెంట్ దాంట్లో లాభం ఉండదు లాభం లేకుండా ఉండదు కానీ చాలా తప్పు ప్రాజెక్ట్ కింద జనం భావించే పరిస్థితి వస్తుందండి ఓకే సో వేరే సూన్ మీరు చెప్పినట్టే జరగచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు బీజేపీ ఏం చేసిందని చెప్పేసి అని అందరికీ ఆ ఒక ఐడియా ఉంది సో నెక్స్ట్ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దామనేటువంటి ఆలోచనలో జనాలు ఉన్నారు దే వాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మార్పు కోరుతున్నారు చాలా మంది పాజిటివ్ నోట్తో టీఆర్ఎస్ వెళ్తుంది కానీ రేవంత్ రెడ్డి గారు మామూలు అండి వెరీ షూడ్ పర్సనాలిటీ జస్ట్ నేను ఎమాంజ్ చేస్తున్నా సామాన్య వ్యక్తి కదా ఆయన ఆ పక్షి గుడ్డే కనపడుతుంది ఇంక మిగతా పక్షులు పక్కన ఎవరో కనపడాల ముఖ్యమంత్రి పదవే దానికోసం లేకపోతే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొచ్చారండి వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు కామరెడ్డి గారు వాళ్ళు అందరినీ తలుపుకెళ్ళే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి కలుపు తీసుకొచ్చారైనా అందువల్ల మొత్తం మాత్రం వాళ్ళు చేసుకోవాల్సింది అంటే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దాని తర్వాత ఇష్యూ ఆయనే చెప్తున్నారు రాసికెట్ గారి గారు ఇష్యూ వచ్చినప్పుడు కూడా ధర్మపురి శ్రీనివాస్ గారు నేనే కదా నేను ఎందుకు కాదు లేదన్నారు జనాభిప్రాయం వేరే ఉంది అందువల్ల వెరీ షూట్ వెరీ ఒక డైనమిక్ లీడర్షిప్ తప్పుడు ఉండొచ్చు ఆయన బాట భాష సంభాషణలో అనుచితంగా ఉండొచ్చు కానీ డైనమిక్ లీడర్ కింద రేవంత్ రెడ్డి గారు రూపాంతరం చెందుతున్న నేపథ్యంలో డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళే దాంట్లో ఉంటారు తప్పకుండా అసలు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఎవరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వేచి చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ స్పెండింగ్